Hi, welcome to Big Boss Special Analysis by Paritala Murthy. Mundugana ee reviews nadrisina mi andarki kuda peru peruna krutagnyathalu telipukuntna. GNN Film Dhaba ni subscribe cheskondi, alage GNN TV Telugu ni kuda subscribe cheskondi. ఈ రెండు ఛానల్స్ లో నా రివ్యూస్ అనేవి ఉంటాయి, ఎప్పటికప్పుడు మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటా. అలాగే జిఎన్ఎన్ టీవీ తెలుగులో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జిఎన్ఎన్ టీవీ తెలుగులో ఆదివారం నుంచి నా రెగ్యులర్ రివ్యూస్ అక్కడే ఉంటాయి. ఆ ఫేస్బుక్ ఆ లింక్స్ అన్ని కూడా నేను నా ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు మీకు పెడుతూనే ఉంటా. ప్లీజ్ 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 నోట్ అండ్ ఫాలో, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే, మనం ఈ సీజన్ లో ఒక్కొక్కరి గేమ్ ప్లాన్ ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ గా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా సీక్రెట్ రూమ్ లో ఉండి రీసెంట్ గా హౌస్ లోకి వచ్చిన అరియానా అండ్ సయ్యద్లు ఇప్పుడిప్పుడే హౌస్ మేట్స్ తో కలవడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటి, గేమ్ స్ట్రాటజీ ఏంటి అనేది ఇంకా బయటపడలేదు. ఇంకా మరి వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు అనేది మనం చూడాలి. ఇక మనం హౌస్ లో కొందరిని నోటీస్ చేసినట్లయితే, అమ్మ రాజశేఖర్ గేమ్ ప్లాన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే అమ్మ రాజశేఖర్ కిచెన్ లో ఉంటూ అందరితో జోకులేస్తూ అందరితో మాట్లాడుతూ మాస్టర్ మాస్టర్ అని పిలిపించుకుంటూ ఒక 5-6 వారాలు ఖచ్చితంగా నామినేషన్స్ తప్పించుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక ఇదే స్ట్రాటజీని అప్లై చేస్తుంది లాస్యా కూడా. లాస్యా కూడా హౌస్ మేట్స్ తో మంచిగా ఉంటుంది, గట్టిగా వారిపై కోపాన్ని ప్రదర్శించట్లా, అసహనాన్ని ప్రదర్శించట్లా, అరవట్లా, అలా అని చెప్పి ప్రేమను కూడా ఏం పెద్దగా చూపించట్లా, న్యూట్రల్ గా ఉంటుంది. అందరితో ఉండే నామినేషన్స్ లో కనుక మనం అందరితో మంచిగా ఉంటే నామినేషన్స్ లో మనకి ఓటింగ్స్ తక్కువ వస్తుంది కదా. ఈజీగా కొన్ని వారాలు గడిచిన తర్వాత ఎలాగో ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ లేదంటే వేరే రకంగా నామినేషన్ చేసినప్పుడు, గేమ్ ఆడి నామినేషన్ చేసినప్పుడు, అప్పుడు కూడా మనం నామినేషన్స్ లోకి వెళ్లకుండా ఉండొచ్చు. సో ఎక్కువ వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే మన క్యారెక్టర్ ఈలోపు జనాలకు అర్థమవుతుంది అనే స్ట్రాటజీలో ఉన్నారు. ఇదే గేమ్ ప్లాన్ ని హౌస్ లో అఖిల్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అయితే తన సహజ స్వభావాన్ని, ఏదైతే నేచురల్ స్వభావం ఉందో అది చూపిస్తేనే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాడు. ఇక అభిజిత్ కూడా కొద్దిగా షార్ట్ టెంపర్ నే చూపిస్తున్నాడు. ఎందుకంటే అసహనానికి గురవుతున్నాడు కొన్ని కొన్ని విషయాలు. ఏంటి వీళ్ళందరూ ఇంత ల్యాగ్, పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా అనే ఫీలింగ్ లో ఉన్నాడు. ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే నిన్న నా రివ్యూలో చాలా మంది నాకు మెసేజ్ పెట్టారు. ఏంటంటే సార్ సయ్యద్ది మిస్టేక్ అండి, అభిజిత్ కాదు, మీరు అభిజిత్ అని చెప్పారు. వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే, సయ్యద్ని నిలదీయడానికి హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్, మీరే తేల్చుకోండి, ఫుడ్ ఎందుకు పంపించలేదు అని చెప్పాడు. నోట్ ప్లీజ్, ఇది క్లియర్ గా వినండి. అప్పుడు వచ్చి సయ్యద్ ఎవరితో మాట్లాడుతున్నాడు, నోయల్ తో మాట్లాడుతున్నాడు. ఎందుకని, నోయలే ఫోన్ కట్ చేయడం వల్ల ఫుడ్ రాదా, సో నోయల్ తోనే తేల్చుకోవాలి, అంతేగాని వేరే వేరే వాళ్ళతో కాదు కదా. దీనికి హౌస్ మేట్స్ అందరూ వస్తే ఒకసారి ఏం జరిగింది సీక్రెట్ రూమ్ లో, ఎందుకు మేము బయటకు వచ్చాం అనేది అక్కడే క్లారిటీ వచ్చేస్తే హౌస్ మేట్స్ తో కలిసిపోవచ్చు. పైగా మీరు ఒక నోటీస్ చేసినట్లయితే సయ్యద్ రాగానే అందరిని పలకరించుకుంటూ నోయల్ దగ్గరికి వెళ్ళాడు. నోయల్ అడుగుతుంటే ఏం చేశాడు, నోయల్ నీ వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత, మరి గంగావుకి టీ గోల్డ్ లేదు, మరి మీరు ఒక రోజు ఉండలేరా ఫుడ్ లేకపోతే, ఇలా లాజిక్స్ వర్కౌట్ చేస్తున్నాడు. అక్కడ ల్యాగ్ అయిపోయింది మధ్యలో. ఎప్పుడైతే హర్యానా మాట్లాడుతూ ల్యాగ్ చేసిందో ఆ కన్వర్జేషన్ ని, అక్కడ అసహనం ప్రదర్శించాడు. సో ఇక్కడ ఏంటి అంటే, ఒకళ్ళు మాట్లాడేటప్పుడు, ఏదైనా మాట్లాడేటప్పుడు మేము 14 మంది పిచ్చోళమా అనే ఫీలింగ్ రాకూడదు. ఇక్కడ అందరూ కూడా బిగ్ బాస్ టైటిల్ విన్ అవడానికే వచ్చారు, బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే కాస్త ఓపిక్గా ఎదటి వాళ్ళు ఏంటి, వాళ్ళది టాస్కా లేదంటే ఏంటి అనేది వినాలి. ఆ తర్వాత టాస్క్ అని తెలిసి అభిజిత్ ఏమన్నాడు, వెల్ ప్లేడ్ అని షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు సయ్యద్కి. సో ఇక్కడ నాకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అభిజిత్ రైట్ అయితే రైట్ అనుకోండి, నష్టమేం లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అప్పుడు అభిజిత్ కొద్దిగా రాంగ్ అని నాకు అనిపించింది. ఇక ఎక్కువ గోల్ చేసిన హర్యానాపై ఎందుకు కోపం చూపించలే అభిజిత్ అనేది కూడా లాజిక్కే ఇక్కడ. ఎందుకు అమ్మాయేనా, సయ్యద్ అయితే అబ్బాయిని కోపం చూపించాడు, లేదు కదా, ఇద్దరి మీద సేమ్ తన కోపాన్ని ప్రదర్శించాలి కదా. ఇక కమింగ్ టు ద అదర్ పార్టిసిపెంట్స్, దేవి చాలా స్పెషల్ గా ముందుకెళ్తుంది. అందరితో ఉంటూనే అందరితో కలవట్లేదు, సో చాలా డిప్లొమాటిక్ గా ఉంటుంది. అందరితో ఉంటున్నట్టుగానే ఉంటుంది కానీ ఎవరితో కూడా అంత అటాచబుల్ గా ఉండట్లేదు. తన గేమ్ ప్లాన్ ని చాలా బాగా వర్కౌట్ చేస్తుంది, డిఫరెంట్ స్ట్రాటజీని ప్లే చేస్తుంది. ఇక దివి గొంతు విప్పి మాట్లాడిన తర్వాత ఆమెకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. అందరి గురించి చాలా పర్ఫెక్ట్ గా అనాలిసిస్ చేసింది దివి. ఫస్ట్ 2 డేస్ మాట్లాడకపోయినా ఎక్స్క్యూజ్ చేశారు. ఇక నోయల్ కాస్త ఓవర్ యాక్షన్ చేస్తూ వెళ్తున్నాడు సార్ హౌస్ లోని, చాలా మంది ఆడియన్స్ మెసేజెస్ పెడుతున్నారు అంటున్నారు కూడా. అయితే గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి నోయల్ సహజ స్వభావం అనేది ఇంకా బయటికి రాలా. జస్ట్ కామెడీ వేలే వెళ్తున్నాడు, చాలా లైటర్ వేలే వెళ్తున్నాడు తను. కానీ తను చాలా స్మార్ట్ గేమర్, నో డౌట్.
అది ఇంకాస్త టైం పడుతుంది సెటిల్ అయి చూడటానికి. ఇక దేత్తడి హారిక అయితే స్మార్ట్ గేమర్, తన గ్లామర్తోనే కాదు తన గేమింగ్తో కూడా ఖచ్చితంగా ఒక ప్లాన్తో ముందుకెళ్తుందనే నాకు అనిపిస్తుంది. ఇక మోనాల్ ఎమోషనల్ గురించి మనందరికి తెలిసిందే. నాకు తెలిసి ఈ వారం డిఫరెంట్ మోనాల్ని చూడొచ్చని నేను అనుకుంటున్నా. ఇక కళ్యాణి అనుకున్నట్లుగానే హౌస్లో ఉంటుంది, బయట ఎట్లా ఉంటుందో కళ్యాణి హౌస్లో కూడా అలాగే ఉంటుంది. ఇదే స్ట్రాటజీ ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్ని వారాలు గడుపుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇక సూర్యకిరణ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫస్ట్ నుంచి ఉన్నాడు, అదే ఆయనకి ప్లస్ పాయింట్ అయింది, అదే మైనస్ పాయింట్ కూడా అయింది. ఇక టాస్క్ విషయంలో చాలా లైటర్ వేలో గేమ్ ఆడుతున్నారు పార్టిసిపెంట్స్ అందరూ కూడా. ఇలా ఆడితే టాస్క్లో ఒక మజా అని పెప్పర్ అనేది రాదు, పైగా వారికే పెద్ద మైనస్ అవుతుంది కూడా. ఇలాగే టాస్క్లు ఆడితే జనాలకు కూడా పెద్దగా నచ్చరు పార్టిసిపెంట్స్. రానున్న వారాల్లో వాళ్ళు ఖచ్చితంగా టాస్క్ విలువ తెలుసుకుంటారు, అలా ఇన్వాల్వ్ అయ్యేలాగా ఆడించే బాధ్యత ఖచ్చితంగా హోస్ట్ నాగార్జునదే. నాగార్జున వాళ్ళకి ఇన్వాల్వ్ అయ్యి క్లాస్ పీకితేనే కానీ వాళ్ళల్లో ఉన్న ఒక అసలు నైజం అంటే ఒరిజినాలిటీ అనేది బయటికి రాదు. ఎందుకంటే వచ్చేది ఐపీఎల్ సీజన్ కాబట్టి అటు షిఫ్ట్ అయిపోకుండా ఆడియన్స్ని ఇప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా గేమ్ని షోని రన్ చేయాల్సి ఉంది. ఇక పరిటాల మూర్తి అని టైప్ చేయండి, నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై బై. Hi Andy, please subscribe to GNN YouTube channel.